డిపిపి ప్రాబ్లమ్స్ అన్న. ఇంతకీ డిపిపి అంటే తెలుసా? డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఆన్ మార్నింగ్స్ క్లాస్. సో ద క్లాస్ వాట్ వీ డిడ్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ డిఫరెన్షియేషన్, రైట్ మై డియర్ స్టూడెంట్స్, దోస్ ఆర్ దేర్ ఇన్ ద యూట్యూబ్ పబ్లిక్ లైవ్, ప్లీజ్ డూ ఫోకస్ ఆన్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. సో వీ ఆర్ డిస్కసింగ్ అబౌట్ few good questions on the topic is differentiation. So try to focus very carefully here. We already finished in the morning concept, right? So here they gave f of 0 is 0, f dash of 0 is 2, then what is the answer for this? So the answer is very straightforward. How many times this f is repeated, that power you have to take. The 2 is f of 0, f dash of 0 is 2. How many times that f is repeated? 5 times. So the answer is 32. Clear anukunda. So in the public live, I gave the name to this as any problem with the voice, dear, online. రూట్స్ అకాడమీ వాళ్ళు మీరు కంప్లీట్లీ ప్లీజ్ డూ అటెండ్ ఇన్ ద యాప్ ఆల్ని, బికాజ్ యూట్యూబ్లో చాలా రోజులైంది లైవ్ తీసుకోక. సో బికాస్ ఆఫ్ దట్ రైట్, సూపర్, సరే జాగ్రత్తగానండి. సరే రూట్స్ అకాడమీ వాళ్ళందరూ కంప్లీట్లీ కమ్ టు యాప్. మీరు పబ్లిక్ లైవ్ లో ఉండాల్సిన అవసరం లేదు. జాహ్నవి కమ్ టు యాప్. అండ్ రిమైనింగ్ వాళ్ళు ఇంకా బయట పబ్లిక్ నుండి వస్తుంటారు కదా. సో వెన్ ఇట్ ఈస్ పబ్లిక్ మీన్స్ విల్ హ్యావ్ ఆల్ ఎక్స్ వై జెడ్స్, రైట్. సో కాబట్టి మీరు పెద్ద దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఫోకస్ కంప్లీట్లీ ఆన్ క్లాస్ యాప్లో చూడండి జాగ్రత్తగా. త్వర త్వరగా చూడండి నాన్న, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దెన్ సిమిలర్ వేనా, ఎఫ్ ఈజ్ రిపీటెడ్ 4 టైమ్స్, అవర్ ఆన్సర్ ఈజ్ 2 పవర్ 4. సో దిస్ మోడల్ ఐ థింక్ వి డిడ్ ఇన్ ద మార్నింగ్ వెరీ ఈజీలీ. మూవ్ టు ద సెకండ్, ద నెక్స్ట్ బెస్ట్ క్వశ్చన్ ఈజ్, ఇవన్నీ మన క్లాస్ నోట్స్ అది, రైట్. కెన్ యూ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్? ఇట్స్ అ సిమిలర్ మోడల్ నా, సిమిలర్ మోడల్, రైట్. ఇది క్లియర్ ఉందా ఫైల్ లేదా ఒరిజినల్ ఫైల్ ఓపెన్ చేయనా? క్లియర్ ఉందా? బ్లర్డ్ ఏం కనపడట్లేదు కదా మీకు. ఆన్లైన్ ఇస్ దిస్ ఫైల్ ఇస్ క్లియర్ ఆర్ షల్ ఐ గో టు వీడియో ఈజ్ లాగింగ్. రైట్, ఐ డూ వన్ థింగ్ దెన్, వెన్ ద వీడియో ఈస్ గెటింగ్ డిస్టర్బ్డ్ ఐ విల్ రిమూవ్ యూట్యూబ్ పబ్లిక్ లైవ్. ఓకే my dear public live youtube channel students, I am very sorry because it's a disturbing our app class. So I am just removing public live. After this class I'll tell to our people to upload in the YouTube. Thank you and I am very sorry. రైట్, నౌ ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ ఉంటుంది. ఇది చూసుకోండి జాగ్రత్తగా వినండి, మీ రెగ్యులర్ క్లాస్ లాగానే ఉంటుంది. ఎందుకంటే డబుల్ స్ట్రీమ్ అవ్వాలి కదా, యూట్యూబ్లో స్ట్రీమ్ అవ్వాలి, యాప్లో స్ట్రీమ్ అవ్వాలి. సో నెట్వర్క్ స్ట్రెంగ్త్ సరిపోదు. నౌ విల్ గో విత్ దిస్ క్వశ్చన్. కెన్ యూ ప్లీజ్ డూ దిస్ క్వశ్చన్? 4, అందరికి వచ్చినట్టేనా? చూడండి ఒకసారి జాగ్రత్తగా.
లేదా చూడండి, త్వరగా చూడండి మరి. హౌ టు డూ దిస్? ఐ థింక్ వి డిడ్ ఇన్ ద మార్నింగ్ సేమ్ థింగ్ నా. సో ఎక్స్ పవర్ 8 ప్లస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్. క్లియరా? సో వాట్ దిస్ గాయ్ లెఫ్ట్ విత్? వెల్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ద డెరివేటివ్ ఈస్ 4 ఎక్స్ క్యూబ్ మైనస్ 2 ఎక్స్. సో 4 కామా మైనస్ 2. ఇకనా మోడల్ అర్థమైనట్టేనా? సో వెన్ యూ డూ వన్ క్వశ్చన్ వాట్ విల్ హ్యాపెన్? యూ కెన్ అప్లై ద సేమ్ స్టోరీ టు అదర్స్ ఆల్సో. అండ్ దిస్ క్వశ్చన్ దే సెడ్ ఎంసెట్ సంథింగ్ 19 ఆర్ సంథింగ్. క్లియర్ డియర్? నౌ ఐల్ గో టు ద నెక్స్ట్ వన్ ఈస్ దిస్ క్వశ్చన్. బా ఎంసెట్ 20 అంట, ఎంసెట్ 20. డియర్ ఆన్లైన్ స్టిల్ ఇట్ ఈస్ ఇట్ లాగింగ్? రైట్, చెప్పండి ఆన్సర్ ఈస్. మై డియర్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను చాలా తేడా తేడా మెథడ్ అప్లై చేస్తాను, ఫాలో మీ వెరీ కేర్ఫుల్. దీన్ని నేను 2 సెకండ్స్లో చేస్తా. హేయ్, ఫాలో మీ వెరీ కేర్ఫుల్. దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే దిస్ వే, దిస్ ఇస్ ద బెస్ట్ వే. క్వశ్చన్లో ఏముంది, ఆన్సర్లో కూడా స్టక్ అయిందే అది. టెక్నిక్ మొత్తం క్లోజ్ అయిందండి. ఓకే, ఒరే ఆనిమత్యం, లాస్ట్ ఇక్కడ ఏముంది, క్వశ్చన్లో కూడా ఏముంది, నేను ఏని 0 అనుకున్నా నీకేమన్నా నష్టమా? That guy will become d by dx of log 2x. What is log 2x value will be? 1 by 2x, 2x derivative 2. So the answer is 1 by x. By putting a 0 in which option you will get 1 by x? That will be our answer. By putting a 0, my first one is becoming 1 by 2x. No, no. This is becoming 1. X by X rabai. This guy is becoming 1 by something X square. So say no. The answer is 4th. Endamandiki ardhamaindi? I won't follow the regular rules. Please do understand me very carefully. Ekkinda. Of course I know how to do in the regular method. నాకు తెలుసు ఎలా చేయాలో, కానీ నేను చేయను. ఎందుకు? ఐ వాంట్ టు సేవ్ మై టైం. ఎక్కిందనుకుంటా ఎలానా? సో ద నెక్స్ట్ వన్ ఈస్ దిస్ గాయ్ లుక్స్ లైక్ వెరీ బిగ్ క్వశ్చన్, జై 2020 అన్నంట. చూద్దాం. ఫర్ ఏ రియల్ నెంబర్ వై, స్టెప్ వై డినోట్స్ వాట్? ఇంటిగ్రల్ పార్ట్ మీన్స్ ఇంటీజర్. ఇంటీజర్ then the derivative of the function f of x is equal to some tan of something something is there. Hey, look here, manike em telusu ante oka beautiful logic. Tan question wrong ichara, step x into pi ra. What is that? Tan step x into pi. I hope all of you got it. Ikena, did you remember yesterday what we learned? Sin n pi is 0 when n belongs to I, integer. Cos n pi is plus or minus 1 when n belongs to integer. Therefore, tan n pi is always 0 when n belongs to integer. Hey, what is the meaning of that? Tan of step of x into pi means integral multiples of pi by something. The function itself is 0. Therefore, its derivative will become 0. And manaku ardhamainde? Idi malla meeru repeat cheyali. Venandi jagrataga, point lo emanna manchi dorikithe rayandi. But you have to repeat this again. Appude em avuthu nenu cheppe methods meeku nara nara ani eltayi. Appudu ye question chusina neeku kuda ilanti teda ideas vastayi. Got it, dear? అంతేగాని ఊరిక వినగానే ఏమి సీట్ తెచ్చి ఎవడు చేతిలో పెట్టడు.
యు హావ్ టు పుట్ దెమ్ ఇన్ టు ద ప్రాక్టీస్. షల్ ఐ మూవ్ ఆ? అర్థమైనట్టేనా? అయిపోయిందా? ద నెక్స్ట్ వన్ ఈజ్ move to the next question. Next question. ఇవన్నీ మీకు ఆప్షన్లు ఉంటే మస్తు ఉండేవి. మీరేవో ప్రయోగాలు చేసే వాళ్ళు ఆప్షన్ తెప్పించడానికి. లుక్ హియర్, ఇలా కనపడగానే నోట్ అని పెట్టరాయండి. నాట్ నాట్ ఇలా కనపడగానే చిన్నప్పుడు నేర్చుకున్న స్కూల్ బేసిక్ ఇది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ విల్ బికమ్ యాజ్ ఏ పవర్ ఎక్స్. ఏ పవర్ ఎక్స్. సో అప్పుడు ఎఫ్ ఆఫ్ ఫైవ్ అనేది వాడు ఏమిచ్చిండు? టూ అన్నాడు. ఎక్కిందా? అంటే ఏ పవర్ ఫైవ్ ఈజ్ టూ ఇండైరెక్ట్ గా. ఎక్కిందా? అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఇస్ నథింగ్ బట్ చెప్పండి ఏమవుతుందో, ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. ఎక్స్ బదులు ఎంత? జీరో. అంటే ఇండైరెక్ట్లీ ఇదంత లాగ్ ఏ. ఎక్కిందా? ఇక్కడ నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టూ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఫైవ్ కదా. కెన్ యూ అప్లై లాగర్ దెమ్ ఆన్ బోత్ సైడ్? ఏ వాల్యూ వచ్చేస్తుంది ఇండైరెక్ట్లీ? ఏ వాల్యూ వచ్చేస్తుంది? రైట్. ఇప్పుడు వాడు ఎఫ్ డాష్ ఆఫ్ ఫైవ్ ఎంత అంటున్నాడు? ఎఫ్ డాష్ ఆఫ్ ఫైవ్ ఎంత అంటున్నాడు? జాగ్రత్తగా చూడండి. మీకు ఇదంతా ఆగండి, ఎవరు రాయమాకండి, జస్ట్ నోట్ అంతే. ఈ కొంచెం పాయింట్ ఇంపార్టెంట్, మిగతా లాస్ట్ పాయింట్ రాసుకుందాం. ఈ మధ్యలో పంచాయతీ మీకు గుర్తుండదు ఎగ్జామ్లో, మనకు లాస్ట్ కీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎంత ప్రాసెస్ అంతా చేసి ఈ వాల్యూ తెచ్చేయడం పెట్టేస్తే ఏమవుతుంది అంటే, నీకు ఫైనల్లీ దిస్ గాయ్ విల్ బికమ్, దిస్ గాయ్ విల్ బికమ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ విల్ బికమ్ యాజ్, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ విల్ బికమ్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో అవుతుంది. రిపీట్ వాట్? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ విల్ బికమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో. మనకి ఎంత కావాలి? ఎఫ్ డాష్ ఆఫ్ ఫైవ్ కావాలి. ఫైవ్ అవ్వచ్చు, కే అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దిస్ విల్ బికమ్ ఎఫ్ ఆఫ్ ఫైవ్ టూ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ త్రీ సిక్స్. నేనేమంటానంటే ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు జస్ట్ ఇక్కడ ఉన్న రెండు మల్టిప్లై చేయని ఆన్సర్ అయిపోద్ది. లుక్ అట్ దట్ కండిషన్ వెరీ కేర్ఫుల్లీ. అలాంటి రెండు మూడు క్వశ్చన్స్ రిపీట్ అయినాయి, టూ త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి మీకు మెథడ్ అర్థమై ఉండాలి. ఏం చేయమని చెప్పాను? జస్ట్ మల్టిప్లై దోస్ టూ గివెన్ నెంబర్స్, విల్ గెట్ యువర్ ఆన్సర్. దట్స్ ఇట్. మిగతా శోధ నీకు అవసరం లే. ఎక్కిందా? ఏం చెప్పినాడు స్టేట్మెంట్ ఏంటంట? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై, దెన్ ఎఫ్ డాష్ విల్ బికమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. జస్ట్ మల్టిప్లై దోస్ టూ. ఆన్సర్ ఇస్ వాట్? టూ ఇంటూ త్రీ. అలాంటి ఇప్పుడు రెండు మూడు క్వశ్చన్లు మీరు చేయాలి. వెళ్ళనా? నెక్స్ట్ మోడల్. ఇది కూడా కొద్దిగా తేడాగా ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, త్వరగా ఆన్సర్ చెప్పండి అందరూ. ఇది మనకి వెల్ నోన్ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇది వెల్ నోన్ వెరీ ఫేమస్ క్వశ్చన్, జాగ్రత్తగా ట్రై చేయండి. ఐ గివ్ సమ్ టైమ్ ఫర్ యూ, యు జస్ట్ డూ ఇట్. హే మై డియర్,
కొంచెం తేడాగా ఆలోచిద్దాం. ఎన్ వన్ పెడదాం, వై ఈక్వల్ టు వన్ మైనస్ ఎక్స్, డివైడ్ బై ఎక్స్ ఈజ్ మైనస్ వన్. ఏమన్నా అర్థమైందా? ఎంత పెడతారా? ఎన్ వన్ పెడితే డెరివేటివ్ ఎంత అయింది? మైనస్ వన్ అయింది. కానీ అదే ఎన్ వన్ పెడితే మైనస్ వన్ ఎక్కడెక్కడ వస్తుందో చూడండి, మల్టీ ఆప్షన్లు వస్తున్నాయి, మల్టీ ఆప్షన్లు వస్తున్నాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, బై పుట్టింగ్ ఎన్ వన్ ఐ గాట్ మైనస్ వన్, అంటే జీరో అవ్వదు. ఇది వన్ ఫ్యాక్టర్ మైనస్ వన్ అంటే జీరో, ఇది కూడా అవ్వదు. అంటే ఆ రెండిట్లో ఆన్సర్ ఉంది. బట్ ఎన్ వన్ పెడితే ఇది అవుతుంది, అది అవుతుంది, రెండు అవుతున్నాయి. అయ్యో, సో నేనేమంటానంటే ఎన్ వన్ ఎన్ టూలకి పెద్ద వర్కౌట్ అవ్వదు, అది గో ఫర్ ఎన్ త్రీ రా. ఇప్పుడు లాజిక్ అప్లై చేయాలి. ఎన్ త్రీ, ఐ లైక్ దిస్ బ్యూటిఫుల్ లాజిక్. దిస్ గాయ్ విల్ బికమ్ వన్ మైనస్ ఎక్స్ ఇంటూ టూ మైనస్ ఎక్స్ ఇంటూ త్రీ మైనస్ ఎక్స్, మైనస్ బయటికి ఇంటేసాయి. ఇది మనకి వెల్ నోన్, మొన్న ఈ మధ్యనే చెప్పా, గుర్తు పెట్టుకోవాలి. ఆల్వేస్ ఫర్ ఎ క్యూబిక్ పాలినోమియల్ ఈక్వేషన్ అని చెప్పా, వద్దు రూట్ సార్, వద్దు రూట్ సార్, వన్ టూ త్రీ ఆన్సర్ ఏజ్ ఎక్స్ క్యూబ్ మైనస్ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ సమ్ ఆఫ్ ద రూట్స్. గుర్తుపెట్టుకోండి ఈ స్టేట్మెంట్, లెవెన్ ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్కిందా? ఏ వన్ ద రూట్స్ ఆర్ వన్ టూ త్రీ, మై ఈక్వేషన్ ఏజ్ ఎక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లెవెన్ ఎక్స్ మైనస్ సిక్స్. నౌ దిస్ ఇస్ మై వైరా, డివైడ్ బై ఎక్స్ ఎక్కడ కావాలి? వన్ దగ్గర. వన్ దగ్గర అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏగా, డెరివేటివ్ కట్టు. సో డివైడ్ బై ఎక్స్ విల్ బికమ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ అంటే త్రీ మైనస్ ట్వెల్వ్ ప్లస్ లెవెన్ ఎక్కిందా? ఫోర్టీన్ మైనస్ ట్వెల్వ్ ఇన్స్ మైనస్ టూ, ఫైనల్ ఆన్సర్ ఏజ్ మైనస్ టూ. వెన్ ఐ పుట్ ఎన్ ఈక్వల్ టు త్రీ ఐ షుడ్ గెట్ మైనస్ టూ. సెకండ్ ఆప్షన్ చూడు, మైనస్ వన్ హోల్ పవర్ టూ పాజిటివ్, త్రీ మైనస్ టూ టూ ఫ్యాక్టోరియల్ అంటే ఇది ప్లస్ టూ అవుతుంది, అదేమో మైనస్ టూ అవుతుంది. ఆన్సర్ ఏజ్ ఆప్షన్ ఫోర్. ఎంతమందికి అర్థమైందిరా? ఈ లాజిక్లు అర్థమవుతున్నాయా? మామూలుగా రొటీన్ రొట్టె మెత్తడ్ ఏంటో తెలుసా? మొత్తం ఫ్యాక్ట్ లాగ్ అప్లై చేయాలి, బండ బండగా ఉంటుంది. మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్, దిస్ క్వశ్చన్ ఈజ్ ఎంసెట్ 2021 ఐ థింక్ ఏపీ అనుకుంటా, దీన్ని ఓపెన్ చేసి చూడండి, వాడు పేజ్ మొత్తం ఇచ్చి ఉంటాడు. అరిహంత్ పబ్లిక్ మీకు పెట్టాను కదా యాప్లో, బుక్లో ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది, పేజ్ మొత్తం ఇచ్చి ఉంటాడు. లాగ్ అప్లై చేయాలి, డెరివేటివ్ కట్టాలి, మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి, బండగా కొండలాగా వస్తుంది. బట్ ఐఎమ్ సేయింగ్ పుట్ వాట్ సమ్ ఎన్ వాల్యూ గెట్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్. నెక్స్ట్ వన్ ఈజ్ రాయండి, మరి రాయండి, జాగ్రత్త రాయండి. మరి హండ్రెడ్ క్వశ్చన్స్ క్రీచ్ అవ్వాలి. మీరు ఆగండి సార్, చేయండి సార్ అంటే టైం సరిపోదు మనకి. శలేము అయిపోయిందా? వై డుడ్ యూ టేక్ ఎన్ ఈక్వల్ టు వన్నా? సింపుల్ గా చేయడం కోసం రా. ఎన్ తీసుకో, వన్ తీసుకో, టూ తీసుకో, త్రీ తీసుకో, ఏం చేయాలి? బెస్ట్ ఏంటో చెప్పనా? డైరెక్ట్ గా ఆన్సర్ రావాలంటే వెల్ నోన్ కాబట్టి డైరెక్ట్లీ త్రీ తీసుకో, డైరెక్ట్లీ ఎన్ ఈక్వల్ టు త్రీ. కానీ మీకు ఏం గుర్తుండాలి? యూ పీపుల్ షుడ్ రిమెంబర్ వాట్ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ వాల్యూ గుర్తుండాలి. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవడం వల్ల థియరీ ఆఫ్ ఈక్వేషన్ లో కూడా డైరెక్ట్ క్వశ్చన్ చేయొచ్చు మీరు, ఇక్కడ. సో చెప్పండి, ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ వాల్యూ ఈజ్ ఆల్వేస్, అది నోట్స్ లో రాసుకొని బాక్స్ లో పెట్టుకోండి. ఊకేదో బొమ్మలు రాసినట్టు రాయదు. వీ నో దాట్, వాట్ వీ నో, వీ నో దాట్ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ఇస్ ఎంత? ఇది ఒక రాసినగా ఎక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ లెవెన్ ఎక్స్ మైనస్ సిక్స్,
మనం ఆల్రెడీ దీన్ని థియరీ ఆఫ్ ఈక్వేషన్ లో గుర్తుపెట్టుకోండి ఇచ్చాను, బట్ మీరు మర్చిపోయారు. ఎలానా జాగ్రత్త చూడండి, అరే ఇది ఇది సైన్ ఇన్వర్స్ 2x కదా, ఇక్కడ కాస్ కాస్ ఇన్వర్స్ 2x, అది తప్పు పడింది, మిస్టేక్ పడింది. సైన్ ఇన్వర్స్ 2x, కాస్ ఇన్వర్స్ 2x. సింధుజా n ఈక్వల్ టు 1 కి డైరెక్ట్ గా ఫోర్త్ ఆప్షన్ రాదమ్మా, 3 and 4 వస్తుంది. వచ్చిందా డైరెక్ట్ గా? వస్తే హ్యాపీ, వస్తే హ్యాపీ. అంటే మీకు డైరెక్ట్ గా n ఈక్వల్ టు 1 కే ఫోర్త్ ఆప్షన్ వచ్చిందా? మాకు తెలుసు రాదే. అంటే -1 whole power 0 అంటే 1 కదా. ఓకే రైట్, ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇస్ కమింగ్ డైరెక్ట్లీ బై పుట్టింగ్ ఎన్ ఈక్వల్ టు 1. ఒకవేళ మల్టీ టైమ్స్ వస్తే యూ గో ఫర్ 3, దట్ విల్ బి గుడ్. సరే ఇది చెప్పండి. సో ద ఆన్సర్ ఏ 0, నోట్ అండ్ బెటర్ అండి, నాట్ వీ నో దాట్ బాబా దీన్ని 2x అని తీసుకో. వాట్ వీ నో ఈస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2 ఈజ్ ఈక్వల్ టు వాట్, ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కోసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్. దీని వాల్యూ ఆల్వేస్ ఎంత అంట? π/2. అంటే ఇక్కడ చూడరా, సైన్ అండ్ కాస్ π/2, యో ట్యాన్ అండ్ కాట్ π/2. సో ద వై వాల్యూ ఈజ్ పై, డెరివేటివ్ ఈజ్ 0, బికాస్ వై ఈక్వల్ టు పై అంటే కాన్స్టెంట్, కాన్స్టెంట్ కి డెరివేటివ్ 0. ఎక్కిందా ఆ పాయింట్ గుర్తుంటది అందరికి? ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆల్వేస్ గివ్స్ యూ π/2. కాంప్లిమెంటరీ అంటే తెలుసు కదా, సైన్ కాస్ కాంప్లిమెంటరీ, ట్యాన్ కాట్ కాంప్లిమెంటరీ, చెప్పండి సీకెంట్ కోసీకెంట్ ఆర్ కాంప్లిమెంటరీ. ద సమ్ ఆఫ్ ఇన్వర్స్ విల్ గివ్స్ యూ π/2. అది ఎక్స్ ఉండని, 2x ఉండని, 3x ఉండని, ఏమైనా ఉండని, ఇట్స్ π/2. క్లియర్ డియర్? ఎలానా వినండి జాగ్రత్తగా, లాజిక్ చెప్తున్నా. నాట్ 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 ఇది ఎలా ఉంటుందంటే, మీకు ఈ క్వశ్చన్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బి కాస్ ఎక్స్ బై ఏ కాస్ ఎక్స్ మైనస్ ఆర్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఇలా ఉందనుకోరని అన్న. మొత్తం సింప్లిఫై చేస్తే నీకు యూ విల్ గెట్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అని వస్తుంది. అదంతా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, ఆ సింప్లిఫికేషన్ స్టోరీలు పెట్టక. ఇప్పుడు గుర్తుపెట్టుకో దాని వాల్యూ ఎంత అంట, 7 ప్లస్ ఆర్ మైనస్ ఉంటే 7 కూడా ప్లస్ ఆర్ మైనస్. దానికి నువ్వు డెరివేటివ్ కట్టాలి, d/dx ఆఫ్ పైన ఏముంది ప్లస్ ఎక్స్ 1. అవి అవి మీరు రాసుకొని బుర్రకెక్కించాలి, అన్ని రిపీటెడ్ మోడల్స్, ఇవి రిపీటెడ్ మోడల్స్ కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని గుర్తుపెట్టుకోవాలి. టేక్ ఇట్, ఎలానా
కంప్లీట్ అయిందా? నౌ మూవ్ టు ద నెక్స్ట్ వన్ ఇస్ అబ్బబ్బబ్బబ్బబ్బా, కొండలాగుంది అది. మీరే చెప్తారు, నాకు తెలిసి, నాకు తెలిసి మీరే డైరెక్ట్ గా చెప్తారు. ఏంట్రా వాటర్ పడుతున్నాయా? ఓ పని చేయండి, ఆపేసేసి విండోస్ కొంచెం తీసుకోండి, అయిపోద్ది. ఎందుకు పడుతున్నాయి? ఎలక మళ్ళీ ఏమైనా చేసింది ఏంద్రా? ఇప్పుడు 4 ఎలకలు చంపేసినావు. సరే వినండి, లాజిక్ చెప్తా, వినండి. హేయ్, సరే ఫోకస్ ఇక్కడ చేయండి. ఇంకా ఆ ఏ అనేవాడు కొద్దిగా బండబండగా ఏదో తేడా తేడా కనపడుతున్నాడు కదా, ఏని 0 పెట్టుకుంటున్నా. అర్థమైందా? పెడితే ఏమైందో చూడరా. 1, 2, 4, 6, 8, 15 అయింది. అంటే 15x పవర్ 14 అవ్వాలరా? ఇది కాదు, ఇది కాదు. అర్థమైపోయింది. ఎందుకు ఏ 0 పెడితే, ఏ 0 పెడితే పవర్ 16/x అంటే పవర్ 15 అయింది. మనకేం 15x పవర్ 14 రావాలి. ఎక్కిందా? ఇప్పుడు ఇంకా మన దగ్గర ఉంది ఐదర్ ఫస్ట్ ఆర్ సెకండ్. ఎక్కిందా? ఒకవేళ ఫస్ట్ది అనుకున్నా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఏ 0 పెడతాం కదా, 15x పవర్ x² గాన్. మార్నింగ్ 0 రా 0 రా 0 రా, x² రా 15. ఇది అవదు. ఎందుకు అవదు? 16/x² ఓన్లీ x పవర్ 14 వస్తుంది. ముందు 15 ఎవరు ఇస్తాడు? ఆనిముత్యాలు ఏం మీకు అర్థమవుతుందో అరే ఇప్పుడు, లేదా రెగ్యులర్ మెథడ్ చెప్పనా? దానికి నా దగ్గరికి ఎందుకు రా? గూగుల్ మాత్రం సరిపోద్ది అయితే. షలాయ్ క్లియరా? నౌ బాబాబా, చూడు చూడు చూడు, x పవర్ 2n, n అనేది 0 పడేసే. 2 పవర్ 0 అంటే 1, అంటే 1+x కదరా, కన్నా 1+x డెరివేటివ్ 1 రా నాన్న. అయ్యా నీ నవ్వు నాకు అవసరం లేదు నాన్న, నీకు లాజిక్ అర్థమై దాన్ని నరనరాని ఎక్కిచ్చి ఇలాంటి తేడా క్వశ్చన్లు వచ్చినప్పుడు నువ్వు తేడాగా చేస్తే దెన్ అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఏమన్నా అర్థమైందా? నాకు ఇలాంటి యూట్యూబ్లో పెట్టాలంటే భయం అవుద్ది. ఎందుకో చెప్పనా? ప్రతి యదవు నేర్చేసుకుంటాడు, అప్పుడు దీని వాల్యూ తెలియదు వాడికి. విలువ తెలిసిన వాళ్ళకి ఏదైనా మనం విలువైన పని చేస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకైనా నెక్కుతుందా? డబ్బులు ఖర్చు పెడుతున్నారా? అర్థమవుతున్నట్టేనా? వెళ్ళా మరి నెక్స్ట్ దానికి. ఆడెవడో తెలుసా? అయ్యా ఐన్స్టీనా. దీని వాల్యూ e పవర్ x అయ్యా. రై, y = e పవర్ x, e పవర్ x కి డెరివేటివ్ e పవర్ x. ఇలాంటి క్వశ్చన్లు కూడా ఎంసెట్లో అడుగుతున్నారండి, నాకు ఇప్పుడే డౌట్ కొడుతుంది. 18 అంటే కరోనా ముందు బ్యాచ్లేమో. యో ఏ బి 1 1 అనుకున్నా, 2 ఈక్వల్ అనుకున్నా, కానా నాన్న ఇక్కడ 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 ఎక్స్ డెరివేటివ్ 1, ఏ ఈక్వల్ బి పెడితే ఎక్కడ 1 వస్తుంది ఆన్సర్? యో
లేదురా, ఏ ఈక్వల్ టు బి పెడితే ఎక్కడ వన్ వస్తుందో అదే ఆన్సర్. సీకెంట్ స్క్వేర్ బై సీకెంట్ స్క్వేర్ వన్, ఈడవదు, ఇంకెడవదు. ఒరే హనిముత్యాలు, ఇది మామూలు ఎంత రొట్టమెత్తలో చెప్పన, టాన్ ఇన్వర్స్ చే చూపించిన, వన్ బై వన్ ప్లస్ హోల్ స్క్వేర్ ఇంటూ బి బై ఏ టాన్ ఎక్స్ కి సీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఎల్సిఎం తీస్తే దానికన్నా చూసి పెట్టడం ఈజీ కదరా. షల్ ఐ మూవ్? నేనే అడిగిపోయాను రా బాబు, తొందర కానీ స్పీడ్ ఉండాలి, మీరు నిద్రపోతుండే కష్టం. ఇది అయిపోతే డైరెక్ట్ గా 2022 ఎంసెట్ క్వశ్చన్ చేద్దాం. కొన్ని పేల్చి పడేసిండ్రు, చుక్కలు చూపించండి 2022లో. వాళ్ళకి అర్థమైపోయింది నవే డే స్టూడెంట్స్ ఆర్ నార్మల్ స్టూడెంట్స్ కాదు, వాళ్ళంతా ఐన్స్టీన్స్ న్యూటన్స్ ఇంకా పేర్లే ఉంటాయిగా. ఇందిరా ఏ మీరు చెప్పేస్తారు రాయ్, 1 to 100 సమ్ ఆఫ్ 1 + 2 + అండ్ సో ఆన్ 100 హండ్రెడ్ ఇంటూ 101/2 50 50 టెన్త్ క్లాస్ ఐపీ క్వశ్చన్, అప్పుడు అయిపోయాను టెన్త్ క్లాస్ పబ్లిక్ క్వశ్చన్. టెన్త్ క్లాస్ లో డెరివేటివ్ లేదు కాదు సార్, టెన్త్ క్లాస్ లో సమ్ ఆఫ్ 1 + 2 + అండ్ సో ఆన్ 100 వాల్యూ ఉంది. బిట్స్ బిట్స్ ఉంటాయిగా, మీరు నాకు మిమ్మల్ని చూస్తున్నా డౌట్ కొడుతుంది. టెన్త్ కూడా కరోనాలో పుణ్యాన పోయినట్టుంది, ఏం పాస్ అయ్యామని చెప్తున్నారు కానీ మరి డౌట్ కొడుతుందిగా. వేనా చూడు, డెరివేటివ్ కట్టా ఎక్స్ ఎంత 1 పెట్టా. ఏయ్ డెరివేటివ్ కట్టి ఎక్స్ 1 పెడితే ఈడికి 0 ఈడికి 1 వాడికి 2 వాడికి 3 అండ్ సో ఆన్ 199 అంటే 100 సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ ఇస్ n ఇంటూ n ప్లస్ 1 బై 2 చెప్పు 100 101 బై 2 కట్ చేస్తే 5050 ఎక్కిందా, సూపర్ బ్యూటిఫుల్ పాయింట్ అది. ఎలానా నెక్స్ట్ వన్, నాకు ఈ లెగ్ పెయిన్ లేకపోతే మీ తమ్ముడు డాన్స్ వేయించేవాడిని లాస్ట్ ఇయర్, నించొని నించొని వినే బలగొట్టేవాళ్ళు ఆ స్పీడ్ తట్టుకోలేక. ఇప్పుడే నేను కూర్చోవడం లేకడం లోపల ఒక క్వశ్చన్ అయిపోవచ్చు. ఎలానా ఏ చిన్న క్వశ్చన్ మీరు చేసుకుంటారు, చేయలేరా? ఇది కూడా అదే చేత్రు, ప్రూవ్ దట్ అన్నాడు. ఇంకెందుకు ప్రూవ్ చేయటం, మామూలు క్వశ్చనేగా. ప్రూవ్ దట్లు ఎవడు అడుగుతాడు ఈ రోజుల్లో? అబ్బా 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 అబ్బా, ఇది చేయండి రా, మా వాళ్ళు ఆప్షన్లు ఎందుకు మిస్ చేశారో డౌట్ కొట్టింది నాకు. ఇప్పుడు ఆప్షన్ ఉంటే భలే ఉండేది, స్పీడ్ ఇంకా బాగుండేది. న్యూమెరికల్స్లో ఎక్కడో వేసుంటాను నేను, అవన్నీ తెచ్చి ఇక్కడ పడేసినట్టున్నారు. ఓరే ఇన్ఫైనైట్ కనపడితే ఒక మహాసముద్రం అనుకోమని చెప్పా. ఇప్పుడు ఓ మహాసముద్రంలో ఉంచి ఒక చిన్న డ్రాప్ని తీసేస్తే మిగిలిన దాన్ని డ్రాప్ అంటామా సముద్రం అంటామా? అందే మరి చేయండి, మరి సముద్రం అని చెప్తున్నారు, ఆన్సర్ చెప్పట్లే మీరు. ఓయ్ ఇది ఎఫ్ఆఫ్ఎక్స్ కదా, అరే ఇది ఎఫ్ఆఫ్ఎక్స్ కదా, ఇప్పుడు దీనికి ఇంకొక ఎఫ్ఆఫ్ఎక్స్ యాడ్ చేస్తున్నా. నా డెరివేటివ్ కడుతున్నా, ఇప్పుడు ఇక్కడే ఉంది లాజిక్, ఏమవుతుంది
నథింగ్ బట్ ఆడేమడిగిండు. చైతన్య స్టూడెంట్స్ చేయకపోతే మీరు అనవసరంగా మెటీరియల్ కొన్నారా? చైతన్య బుక్ లో క్వశ్చన్ ఇది. వన్ బాయ్ టూ ఇగ్నైట్ అండ్ లాజిక్ ఏం చేయలేదురా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆడ్ చేసి డెరివేటివ్ గట్ట షలాయ్. కొంతమంది చెప్తున్నారు స్పీడ్గా ఆన్సర్. ఐ థింక్ దోస్ గాయస్ ఆర్ బిలాంగ్స్ టు సీ చైతన్య, రైట్? అంటే చేసి నీ మళ్ళీ గుర్తుకొస్తే అసలు అది భలే ఉంటుంది లోపల. ఎస్ ఎస్ అన్న ఫీల్ వస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇంకా అదృష్టమే అదృష్టం, మొత్తం బుర్రలోకి ఎక్కించవచ్చు. ఎలా ఏ ఇప్పుడు చేసిన మోడలేగా. ఏంటి ఆన్సర్? వన్. మళ్ళీ వచ్చింది ఏంటో. తెలుసా మీకు అది? హాఫ్ యాంగిల్స్ ఫార్ములాస్ ఏం రాయచ్చో తెలుసా? దీన్ని అండర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై టూ ప్లస్ టూ సైన్ ఎక్స్ బై టూ కాస్ ఎక్స్ బై టూ. ఇకిందా దిస్ గాయ్ విల్ బికమ్ సైన్ ఎక్స్ బై టూ ప్లస్ కాస్ ఎక్స్ బై టూ, రైట్? మొత్తం పోతుంది. ఏమని చెప్పేది? సైన్ ఎక్స్ బై టూ ప్లస్ కాస్ ఎక్స్ బై టూ ప్లస్ సైన్ ఎక్స్ బై టూ మైనస్ కాస్ ఎక్స్ బై టూ. అంటే ఎంత మిగిలింది? టూ సైన్ ఎక్స్ బై టూ. కాట్ ఇన్వర్స్ టూ సైన్ ఎక్స్ బై టూ బై టూ కాస్ ఎక్స్ బై టూ ఎక్కుతుందా? గాన్ గాన్ కాట్ ఇన్వర్స్ టాన్ ఆఫ్ ఎక్స్ బై టూ కెన్ బి రిటర్న్ యాజ్ కెన్ బి రిటర్న్ యాజ్ దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏం రాయొచ్చురా? కాట్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ కాట్ ఆఫ్ పై బై టూ మైనస్ ఎక్స్ బై టూ. ఈ రెండు గాన్. ఆన్సర్ ఈజ్ పై బై టూ మైనస్ ఎక్స్ బై టూ. ఇది వై. సో డెరివేటివ్ వాల్యూ విల్ బి మైనస్ వన్ బై టూ. టెగడం ఒకవేళ వన్ బై టూ కనుక కరెక్ట్ ఆన్సర్ అనుకుంటే అక్కడ కాట్ ఇన్వర్స్ ఉండకూడదు, టాన్ ఇన్వర్స్ ఉండాలి. అర్థమైందా? కాట్ ఇన్వర్స్ అయితే ఆన్సర్ ఎంత? మైనస్ వన్ బై టూ. అదే వై ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఉంటే ఆన్సర్ ఎంత? వన్ బై టూ అవుతుంది. చిన్న డిఫరెన్స్ తెలియాలి మీకు. సో ఫస్ట్ ఆప్షన్ దగ్గర మైనస్ పెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ దగ్గర కీప్ ఏ మైనస్. మనం రోజుకి ఒక 40-50 క్వశ్చన్లు సాల్వ్ చేస్తున్నాం అనుకోరా, ఆల్మోస్ట్ 1 lakh స్టూడెంట్స్ కన్నా మనం ముందున్నట్టే. మొత్తం ఒక 1 lakh 60 రాస్తారనుకుంటే నాకు తెలిసి ఈ సంవత్సరం 1 lakh 60 అంది చండాలంగా. ఆల్మోస్ట్ 1 lakh 50 thousand కన్నా మనం ముందున్నట్టే. ఎందుకంటే చాలామంది అసలు మొదలే పెట్టలే. మొదలు పెట్టినా వదిలి తెప్పేస్తారు ఆల్రెడీ. చైతన్యాకి వెళ్ళాను, అదే రామాయణం, నారాయణకి వెళ్ళాను, అదే పురాణం, ఇవేవో పేర్లు చెప్పారు కదా మన ఈ మధ్య కాలేజీలో. అక్కడికి వెళ్ళాను కోచింగ్, ఇక్కడికి వెళ్ళాను కోచింగ్, వాళ్ళు కూడా అవే రొట్ట మెత్తలు చెప్తున్నారు. బోర్ దెబ్బేసి వదిలి దెబ్బేస్తారు అందరూ. ఇప్పుడు ఆ వదిలి దెబ్బిన వాళ్ళందరూ మళ్ళా ఎప్పుడు మేల్కొంటారు తెలుసా? ఎగ్జామ్ వారం ఉందంగా మేల్కొంటారు. అరే 60 రోజులు పీకలేంది, వారం రోజులు ఎంపికేస్తారా? నిజంగా మాట్లాడుకుందాం. కాబట్టి ఇప్పుడు 60 రోజులు చదివినోడు కొంచెం మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చా? వారం చదివినోడు తెచ్చుకోవచ్చా? వారం చదివేళ్ళని తెచ్చుకోవచ్చు సార్. ఇంకెందుకు సార్ మరి మీకు ఈ కోచింగ్లు? ఆ డిఫరెన్స్ కనపడాలి మీకు. కనీసం మనకి ఇప్పుడు ఏప్రిల్ 28కి ఒక రౌండ్ అయిపోద్ది, నోట్స్ రెడీగా ఉంటుంది కదా. ఏం రివైజ్ చేయాలో వాడు అప్పుడు నోట్స్ లేతకట్ట మొదలు పెడతాడు. ఏం చదవాలి అని మన మీరు మెయిన్స్కి అదే కదా చేసింది. ఏం చదవాలి, ఏం చదవాలి, ఏం చదవాలి అని ఏం చదవకుండా వెళ్ళారు, బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు కనీసం చదవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉందనుకో, ఏం చేయొచ్చు? కెన్ రివైజ్ ఇట్. జస్ట్ ఇవి నీట్గా రాసుకోవటం, ఇవి మళ్ళా చదవటం, ఇందులో కొంచెం ఏదైనా వెరైటీ పాయింట్స్ ఏమైనా చెప్పామనుకో వాటి వరకు సపరేట్గా రాసుకోవటం, మెమరైజ్ చేయటం. దట్ మేక్స్ ద డిఫరెన్స్. కరెక్ట్గా చదివే వాళ్ళు ఒక 20% స్టూడెంట్స్ కూడా ఉండరు. నీ కాంపిటీషన్ ఆ 20%.
మిగతాంత జస్ట్ నామకే వాస్తే తెలంగాణ గవర్నమెంట్ బ్రతికించడం కోసం ఎగ్జామ్ ఫీజులు కడతారు. అండ్ మిగతా కోచింగ్ సెంటర్లలో ఉన్న ఓనర్లని రిచ్ చేయడం కోసం కోచింగ్లో జాయిన్ అవుతారు. ఫ్యాక్ట్ అదే. వరుగురు శవాసనం వేసాను, లేపండి. ఏందిరా గాల్లో తేలుతుందో, కళ్ళగంటమైంది. సిబిఐటీలో బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నట్టు, లేదా నైట్లో అవుట్లు చేస్తున్నాయింది. ఎక్కిందా ఇది కూడా అదే జాతిగా. ఎంత ఆన్సరు? పైన మైనస్ ఉంది, టాన్ ఇన్వర్స్ ఏముంది? టాన్ ఇన్వర్స్ పైన మైనస్. ఆన్సర్ ఏ మైనస్ వన్. ఏ ప్లస్ ఆర్ మైనస్ చెప్పిందాక. ఆన్సర్ ఈస్ మైనస్ వన్. మూవ్ టు ద నెక్స్ట్. ఏ అక్కడ జాగ్రత్తలో పైన ప్లస్ మైనస్ వచ్చినాయి. మైనస్ ఒరే నాన్న, అరే ఆగండి 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 ఆగండి. నాకు కొంచెం డౌట్ కొట్టిందిరా, ఇందాక మనం కరెక్టే చేసామా? సైన్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే టూ కాస్, అది కరెక్టేలే. ఇది చెప్పండి జాగ్రత్తగా. ప్లస్ మైనస్ అంటే సైన్ సైన్ పోతే కాస్ వస్తుంది పైన, కాస్ కాస్, కిందేమో సైన్, కాట్ వస్తుంది అంటే మైనస్ వన్ బై టూనే. అరే కాదురా, పైన కాట్ వచ్చింది, బయట ఏమో టాన్ ఉంది. మైనస్ మైనస్ వన్ బై టూ. అర్థమైందా? రే బాబులు బట్టి కొట్టకండి, చిన్న లాజిక్ అప్లై చేయండి. యూ విల్ గెట్ వాట్? టాన్ ఇన్వర్స్ ఆఫ్ కాట్ ఎక్స్ బై టూ కదా వచ్చేది. ఏం రాయాలి? టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ పై బై టూ మైనస్ ఎక్స్ బై టూ. వీళ్ళు నిద్రపోతారు. అప్పుడు మన వై వాల్యూ ఏమైందిరా? పై బై టూ మైనస్ ఎక్స్ బై టూ. చెప్పొచ్చుగా. సూపర్ నాట్. ఇప్పటికి మనం ఐదు మెథడ్లు నేర్చుకున్నాం, ఇంకా మూడు అస్సలు తేడా మెథడ్లు ఉన్నాయి. హెడింగ్ పెట్టండి. డెరివేటివ్స్ ఆఫ్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్. డెరివేటివ్స్ ఆఫ్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్. అస్సలు అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలి అర్థం కాకపోతే? ఇప్పుడు ఇంకోసారి మళ్ళా చూడాలి. చాటింగ్ కాబట్టి వాడు హ్యాపీగా చెప్పగలుగుతున్నాడు అస్సలు అర్థం కావట్లేదని. ఏడున్నారు మా ఆణిముత్యాలు, ఫేసులు చెప్తున్నాయి. అర్థమవుతుందో లేదో ఇప్పుడు. కొన్ని అర్థం కాకపోతే ఏం చేయాలి? ఒరే నువ్వు సాంస్క్రిట్ శ్లోకాలు ఫస్ట్ ఫస్ట్ చెప్పినప్పుడు నీకు అర్థమైనాయా? రామ రామ రామహో. అర్థమైనాయా? అర్థం కాలేగా? మూడు సార్లు చెప్పిన తర్వాత సార్ జస్ట్ రామా రామ అంటే రామ రామహో ఇంక మొదలు పెడతావుగా? మొదలు పెట్టావా లేదా? ఎగ్జామ్లు వెళ్ళి ఫుల్ రాసి వచ్చావా లేదా? ఎందుకలా? నీకు అర్థమైంది కాబట్టి. సో డియర్, దాన్ని రొట్ట బట్టి మెథడ్ అంటారు. ఇప్పుడు నేను అది చెప్పట్లే మీకు, బుర్రని కొద్దిగా షార్పెన్ చేయండి. మనకి రెగ్యులర్ నాలుగు మెథడ్లో ఐదు మెథడ్లో నేర్చుకున్నాం. ఏంటది? కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, కే వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ కే టూ జి ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్, ఎఫ్ సర్కిల్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్. ఐదు మెథడ్లు నేర్చుకున్నాం. ఆ మెథడ్లో క్వశ్చన్లు ఇవన్నీ, కానీ కొద్దిగా తేడాగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? గో బై అ డిఫరెంట్ మెథడ్. లేదా ఇదే క్వశ్చన్ మనం చెయ్యాలనుకుంటే ఆణిముత్యం ఎలా మొదలు పెట్టాలో తెలుసా? టాన్ ఇన్వర్స్కి వన్ బై వన్ ప్లస్ ఆ బండదాని మొత్తానికి హోల్ స్క్వేర్. జీవితం ఆడే అయిపోద్రా. అర్థమవుతుందా నేను చెప్పేది? మరి సార్ ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని ఎలా అర్థమవుతుంది? ఒకటికి రెండు మూడు సార్లు రిపీట్ చేస్తే అర్థమవుతుందన్నా. నన్నే చెప్పండి మూడు సార్లు. నో, నువ్వు చేయాలి. నీకు అర్థం కాదు మళ్ళీ నా దగ్గరకు వచ్చి నేర్చుకో, పోయేదేంలే. నేను నీకు చెప్పపోతే అది నా తప్పు, అడగకపోతే మాత్రం ముమ్మాటికి నీదే తప్పు. ఎక్కుతుందా? సో మూవ్ టు మెథడ్ సిక్స్. త్వర కానివ్వండి, టైం చాలా
పరిగెడుతుందేంద్రా. మెథడ్ ఏమని ఇచ్చానా? డెరివేటివ్స్ ఆఫ్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్ మెథడ్ 6 రా. పవర్ ఫంక్షన్ చెప్పలేదా? సరే ఇది చెప్పుకొని వెళ్దాంలే, రండి గెట్టింగ్ పెట్టాంగా. డెరివేటివ్స్ ఆఫ్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్ అర్థం చేసుకుందాం అమ్మా. y is equal to f of x అని ఉందనుకోరా నాన్న, అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఉంది, ఓకే. ఎక్స్ మొత్తం ఒకవైపు ఉన్నాయి, సపరేట్ అయిపోయినాయి. ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ సపరేట్, వైల్ వైల్ సపరేట్. స్పెల్ అగైన్, ఆల్ ఎక్సెస్ ఆర్ వన్ సైడ్, వైస్ ఆర్ వన్ సైడ్. దిస్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్స్. ఏమంటాం? ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్స్ అంటే సపరేటెడ్ అని మీనింగ్. ఎక్స్ అండ్ వై సపరేటెడ్. ఇప్పుడు దాకా మనం చేసిన డెరివేటివ్స్ అన్ని ఎక్స్ప్లిసిటే. ఇప్పుడు మనం చేయబోయేవి ఇంప్లిసిట్ అనమాట. వాట్ ఈస్ దాట్? ఎక్స్ అండ్ వై ఆర్ టుగెదర్. ఇఫ్ బోత్ ఎక్స్ అండ్ వై ఆర్ టుగెదర్, ఎక్కిందా? టుగెదర్, దట్ ఈస్ వాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈస్ జీరో ఆర్ కాన్స్టెంట్, సంథింగ్ లైక్ ఇలా ఉండాలి. వి కాల్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ యాజ్ వాట్ మై డియర్? దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ ని మనం ఏమంటామంటే ఇంప్లిసిట్ ఫంక్షన్స్. రిపీట్ అగైన్, ఇంప్లిసిట్ ఫంక్షన్స్. రాయండి పక్కన, రాయండి ఇంప్లిసిట్ ఫంక్షన్స్ రాసుకోండి జాగ్రత్తగా. ఇంప్లిసిట్ ఫంక్షన్స్ రైట్. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, జాగ్రత్తగా వినండి. వెరీ ఫేమస్ ఐపీ క్వశ్చన్ ఇది, వెరీ ఫేమస్ ఐపీ క్వశ్చన్. ఇఫ్ ఏఎక్స్ స్క్వైర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వైర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0, దెన్ డివై బై డిఎక్స్ ఈజ్ డాష్ అంటారా? ఐపీ క్వశ్చన్ ఇది, మామూలుగానే చేయటం, రెగ్యులర్ మెథడే, కాకపోతే బండ మెథడు. సో ఐ డోంట్ వాంట్ ఫాలో దిస్ బండ మెథడు. నేను షార్ట్కట్ మెథడ్ చెప్తా, కానీ ముందు మీకు రెగ్యులర్ మెథడ్ తెలియాలి. రెగ్యులర్ మెథడ్ ఇలా ఇస్తే ఏం చేసేవాళ్ళు మీరు చెప్పండి. రెగ్యులర్ మెథడ్, ఏఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 2ax ప్లస్ 2h1y ప్లస్ ఎక్స్ వై డాష్, వై డాష్ అంటే డివై బై ఎక్స్, అదే కదా నేర్చుకున్న మార్నింగ్. ప్లస్ 2by ఇంటూ వై డాష్ ప్లస్ 2g ఇంటూ 1 ప్లస్ 2f వై డాష్ ఈక్వల్ టు 0. క్లియర్ డియా? అర్థమైనట్టేనా? ఇప్పుడు ఏం చేయాలి? వై డాష్ ను బయటికి గింటేయాలి. చెప్పండి ఏమైద్దు? అదర్ దాన్ వై డాష్ మొత్తం ఒక చోటకి లాగండి. వై డాష్ ఉన్నవి 2hx ప్లస్ 2by ప్లస్ 2f, ఎక్కిందా? ప్లస్ 2ax 2hy ప్లస్ 2g ఈక్వల్ టు 0. సో ఏం బట్టి బయటకు గెట్టొచ్చు? 2 2 2 2 2 గన్, ఎక్కిందా? సో వాట్ మై డివై బై డిఎక్స్ విల్ బికమ్? డివై బై డిఎక్స్ ఇస్ నథింగ్ బట్ మైనస్ ax. చెప్పండి, మైనస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై ప్లస్ జీ బై హెచ్ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఎఫ్. ఇది ఇది మామూలుగా ఐపీ 2 marks ఆర్ 4 marks క్వశ్చన్ మెథడ్. నేను ఇప్పుడు ఈ ఇది అప్లై చేయను, ఐ డోంట్ లైక్ దిస్ మెథడ్. మీ ఆనందం కోసం చెప్పా, ఎక్కించుకోండి.
ఎక్కించండి రా, మీకు ఆనందం కావాలిగా. డాడీ హలో, అమ్మా అయిపోయిందేమన్నా? డాడీ క్లాస్లో ఉన్నా, లైవ్లో చెప్పు, ఎక్కడున్నావు? ఇంటికి వెళ్ళిపోయినావు అప్పుడే? సరే తల్లి, జాగ్రత్తగా ఉన్నారు, బాయ్. సార్ మమ్మల్ని కూడా పట్టించుకోండి. ఏందిరా సమాజం అంతా కట్టగట్టేదో అడుగుతుంది 21నా? ఏముందిరా 21లో? 21 ఏంటిది? ఇదా? ఓరే ఓరియా ఓరియా, ఏం చెప్పినమురా? ఆడో చెప్పినట్టుందే, అసలు జనరలైజ్ చేశా అయ్యా. 5-12 అంటే 5-12 బదులు ఏ బీలు ఉన్నప్పుడు ఒక జనరలైజ్ చేశా, గుర్తుందా? వెళ్దామా? అరే భలే ఉన్నారా ఆనిమత్యాల ఆన్లైనా? కాసేపు పబ్జి ఆడిట్ వచ్చినట్టున్నారు. అదిగో ఇక్కడ ఉంది చూడు, ఇది రాసుకో. 10వ క్వశ్చన్ ప్లస్ ఆర్ మైనస్, పట్టించుకోవాల్సిన అవసరం లేదురా బాబు, అంతా ఇక్కడే ఉంది, నీకు ఎత్తుక్కోవడం తెలియట్లే. ప్లస్ ఆర్ మైనస్, పైన ప్లస్ ఉంటే ప్లస్ ఎక్స్ బయటికి, పైన మైనస్ ఉంటే మైనస్ ఎక్స్. ఏ బీలు ఏమైనా పెట్టుకో, ఏబీలు ఏమైనా పెట్టుకో. ఒకవేళ నీకు మరీ డౌట్ వస్తే చెప్పమని చెప్తా. ఇంకోటి చెప్పనా? మరి మీ ఇష్టం చెప్పండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. అర్థమైనట్టేనా సమాజం? సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి? 21 అంట. ఎంత వెనక్కి వెళ్ళి వచ్చే లోపు 2 క్వశ్చన్లు చేయొచ్చు. మైనస్తో మొదలైందిగా, ఎక్కినట్టేనా? -1 అంతే. ఒరే ఆన్లైన్ సార్, ఇన్ డినామినేటర్ దే గేవ్ బి కాస్ ఎక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్, విల్ ద మెథడ్ చేంజ్? నో మై డియర్, ఇట్ వోంట్ చేంజ్. యా రాసారా? రొట్ట మెథడ్ కూడా రాసారా? ఇప్పుడు రాయండి షార్ట్ కట్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ 2 చెప్పే వరకు చుక్కలు కనపడుతున్నాయి నాకు. 2 చెప్పడం కష్టం. ఓన్లీ షార్ట్ కట్లు చెప్పమంటే అసలు డాన్స్ చేసుకోవచ్చు. ఆ రొట్ట మెథడ్ చెప్పి మళ్ళీ చెప్పాలంటే టైం టేకింగ్ కదా. సో వాట్ ఈస్ ద షార్ట్ కట్ మెథడ్? ఈస్ హే ఎఫ్ ఆఫ్ xy ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఆర్ సమ్ 0 కానీ ఇచ్చినప్పుడు dy by dx is minus f dash of x by f dash of y. యో ఓ అమ్మాయిలో అలర్ట్గా ఉంటే 17 మార్క్స్ మీవే, అండ్ బీటెక్ కాలేజీలు అంతా మీరు క్వీన్సే, మామూలుగా ఉండదు. ఫాలోయింగ్ ఏ ఫాలోయింగ్ అంటే ఏంద్రా, పేరెంట్స్ ఉన్నారా? ఏంటమ్మా అడ్మిషన్ ఉన్నాయి ఇంకా? ఆగండి, షార్ట్ కట్ చెప్పిస్తున్నా. మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ డాష్ ఆఫ్ వై, ఎక్కినట్టేనా? ఇందుకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎవడో తెలుసా? పార్షియల్ డెరివేటివ్ ఆఫ్, పార్షియల్ డెరివేటివ్ అంటే తెలుసా? సగం కట్టమని. పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై
by x comma y with respect to x by taking y as constant. ఎక్కిందా మీనింగ్? ఇప్పుడు f డాష్ ఆఫ్ y అంటే ఏంటో చెప్పు. f డాష్ ఆఫ్ y is partial derivative of with respect to y by taking x as constant. ఎక్కలే? సో సిమిలర్లీ f డాష్ ఆఫ్ y అంటే మొత్తం యాజ్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు బదులు y by taking x as constant. క్లియర్ కదా? ఇప్పుడు చూడరా రే భయ్య, చూడు భయ్య, చూడు ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ సరిగా చూడు by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఎక్కిందా? ఎక్కిందా? ఇది కదా ఎవడరా వీడు, ఎవడు వీడు, ఏడు మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. కెన్ గివ్ ద డెరివేటివ్ ఇస్ మైనస్ ఏ ఫోకస్ హియర్ ఓన్లీ ఎక్స్ కి డెరివేటివ్ 2ఏఎక్స్ ప్లస్ 2హెచ్వై ఇస్ ఎ కే. 2హెచ్వై ఇస్ ఎ కే కాన్స్టెంట్ రాడు అప్పుడు వై బై టేకింగ్ వై ఆస్ కాన్స్టెంట్ కదా. ఒరే అనిముత్యాలు విలేజ్ బాయ్స్ ఫోకస్ హియర్, మనకు అంత ఈజీగా ఎక్కదు. 2హెచ్ ఇస్ కాన్స్టెంట్, వైని కూడా ఏమనుకుంటున్నాం కాన్స్టెంట్, 2హెచ్వై విల్ బికమ్ కాన్స్టెంట్ కే ఇంటూ ఎక్స్ కే. సో దిస్ గాయ్ విల్ బికమ్ ప్లస్ బివై స్క్వేర్ 0, బి కాన్స్టెంట్, వై కూడా కాన్స్టెంట్, కాన్స్టెంట్ డెరివేటివ్ 0. నెక్స్ట్ ప్లస్ 2జి ఇంటూ 1 ప్లస్ ఎఫ్ 0 ప్లస్ 0 బై యో ఎక్కినట్టేనా బై చెబా 0 ప్లస్ 2hx ఇంటూ y తో y డెరివేటివ్, y తో y డెరివేటివ్ 1 ప్లస్ by స్క్వేర్ 2by 2gx అంటే 0 2f ఇంటూ 1 ప్లస్ 0. కట్ చేస్తే ఇందాక నువ్వు కష్టపడి కష్టపడి తెచ్చావే అదే వస్తుంది. ఎక్కిందా? అర్థమైందా? నిజంగా అర్థమైందా? ఆన్లైన్ పట్టించుకుంటున్నా. అర్థమైందా? ఒక్క క్వశ్చన్ ఇస్తా చెప్పండి, కావాలా? సరే చేయండి బాబు. ఒరే ఒక చిన్న పని చెప్తా చేస్తా, కాసేపు టీచర్ అయిపో, నిద్రపోయినట్టుంది వారికి. వాళ్ళు ఇది ఎక్కించుకోగానే దీన్ని జస్ట్ ఇలాను అంటావా? నేనేం మొయం అనట్లేదురా, జస్ట్ ఇలా అనరా. ఫస్ట్ ఇది ఎక్కించండి. ఒరే బాబు నువ్వు అన్న ఎట్లా అనరా? ఆల్రైట్ త్వరగానివ్వండి, ఐ జస్ట్ కమ్ 2 మినిట్స్. కానీ మీరు ఆ క్వశ్చన్ చేయాలి, నేను వచ్చేది ఆ క్వశ్చన్ చెప్తే ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. చూసుకోండి, సరే పిచ్చేసి చెప్పండి అమ్మా.
అని ముత్యాలు అక్కడ కన్నా ఆన్సర్ వచ్చింది ఆ క్వశ్చన్. ఇప్పుడు మనం షార్ట్ కట్ మెథడ్ నేర్చుకున్నాం కదా, ఆ మెథడ్ అప్లై చేసినా ఈ క్వశ్చన్ పావు గంట పట్టుద్ది. ఈవెన్ మనం షార్ట్ కట్ మెథడ్ నేర్చుకున్నా, ఒరే ఆన్లైన్ వాయిస్ ఇస్ వినపడుతుందా? ఇస్ మై వాయిస్ ఇస్ ఆడిబల్? జాహ్నవి, దీక్షిత్, వెంకట్, ఆల్రైట్ అమ్మా జాగ్రత్తగా వినండి. మనం ఇప్పుడు మెథడ్ నేర్చుకున్నామే, అది అప్లై చేసినా ఇది గంట పట్టుద్ది, గంట కదలే పావు గంట పట్టుద్ది. మరి అప్లై చేద్దామా? కానీ దీన్ని జస్ట్ అలా చూసి టిక్ పెట్టచ్చు. ఏది కావాలి? రొట్ట మెథడ్ అయితే మాత్రం రేపటికి కూడా వస్తే నీకు గ్రేటే. ఏది మీ టెక్స్ట్ బుక్ మెథడ్ ఉండదే? రాదు. ఎంత చేసినా వచ్చినట్టే ఉండదని రాదు. షార్ట్ కట్ మెథడ్ ఉందా? అది కూడా ఆల్మోస్ట్ వచ్చినట్టు ఉంటుంది, కానీ కట్ అవ్వదు. కట్ అవ్వకపోతే బోర్ దొబ్బుద్ది, వదిలిపెట్టబుద్ది కాదు, చేయబుద్ది కాదు. నాంచుతూ ఉంటావు, ముందుకెళ్దాం వెనక్కెళ్దాం ముందుకెళ్దాం వెనక్కెళ్దాం. నువ్వు ముందుకెళ్ళు వెనక్కెళ్ళు వెళ్దాం వెళ్దాం అని ఆలోచించు. టైం ఉంటుందా? టైం ఉంటుందా? మరి ఉండదు కదా. అప్పుడేం చేయాలి? ఆల్టర్నేటివ్ దొడ్డిదారులు ఎత్తుక్కోవాలా? లెట్ మీ టీచ్ ద షార్ట్ కట్. నాట్ నాట్ సూపర్ షార్ట్ కట్స్ మజా మజా వస్తే వరసిన 10 క్వశ్చన్లు ఉంటే టిక్ పెట్టచ్చు. ఇప్పుడు ఏఫ్ హే చూడు ఇక్కడ అమ్మాయి 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 చూడమ్మా. ఏఫ్ ఎఫ్ ఆఫ్ xy ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం ఇంటు వై పవర్ ఎన్ ఈజ్ కాన్స్టెంట్ థర్డ్ వన్ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్ ఫోర్త్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ కాన్స్టెంట్. ఇలా ఉన్నాయి ఫంక్షన్స్ మన దగ్గర ఉన్నవి. చూడరా బాయ్, లాజిక్ పట్టుకో జాగ్రత్తగా. ఒరే హారిక, నా వాయిస్ వినపడుతుందమ్మా, ఎందుకంటే మైక్ ఆపేసి వచ్చి మళ్ళీ చెప్తున్నా. వినపడుతుందా? ఒరే ఆన్లైన్ ఆనిమత్యాలు ఒక్కళ్ళన్నా రెస్పాండ్ అవ్వండిరా. ఇంత అందరు ఇంత ఆన్సర్లు చెప్తున్నారు, 4 అంటున్నారు, 3 అంటారు. క్వశ్చన్ ఏం చెప్పట్లే కదా నేను. లిక్కిత్త ఏం లేదు పాపం, మళ్ళా మధ్యలోకి వెళ్ళి మళ్ళీ రిపీట్ చేయాలంటే ఎస్ సారా. ఓకే అమ్మా థ్యాంక్ యూ. ఏ చూడండి, అరే అరే నాన్న చాలా ఉన్నాయిరా బాబులు. మనం ఒక్క క్వశ్చన్ కాదు, రెండు క్వశ్చన్లు కాదు, వందల క్వశ్చన్లు ఉన్నాయిరా. ఇప్పుడు నేను స్కిప్ చేయడం నాకు పెద్ద ప్రాబ్లమా? మీకు కామన్ సెన్స్ అర్థం కావాలి. నేను స్కిప్ చేశానంటే ఒకటి, మీరు రెండు స్కిప్ చేస్తారు. అర్థమైందా నా బాధ మీకు? ఆ మ్యాథ్స్ ఒక్కడ బాగా చేసినా ఒక 60-50 అడుగు కొట్టేస్తే, ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ కొన్ని పైపైన నేర్చుకునే ఒక 30-40 తగిలితే, ఈ రెండు కలిపితే ఒక 80-90 వస్తే, మిగతా అంతా భగవాన్ బాబాని నమ్ముకుంటే ఓ 5-10 నీ హార్డ్ వర్క్ను బట్టి ఆయన ఒకసారి ఇలా పూరభక్త అనుకొని నెట్టింది అనుకో, ఓ 10 తగిలి అనుకో, మామ ఇంకా ఆలోచించు, 100 మార్కులు వస్తే నిన్ను ఎవడన్నా పట్టుకోగలుగుతాడా? రావాలిగా. ఇక ఆడవాళ్ళని అయితే అస్సలు పట్టుకోలేరు.
హండ్రెడ్ మార్కులు వస్తే మీ ర్యాంక్ ఏమవుతుందో తెలుసా అమ్మాయిలు? విల్లో 1000-2000 వచ్చుద్ది. 2000 లోపు గర్ల్స్కి వస్తే ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్టే, ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్టే, వెల్కమ్ బోర్డులు పెడతారు. కొద్ది జాగ్రత్త, మిస్ ఏమాకండి. నన్ను మీరు డివైడ్ చేస్తారనుకో, ఈ చాప్టర్ రేపటికి వెళ్ళింది అనుకో, రేపటికి అనేది ఇంకా చెప్పను, రేపు లిమిట్స్ మొదలు పెడుతున్నా. ఎన్ని మిగిలితే అన్ని మీరు చేసుకోవాల్సిందే. మీరు చేసిన దానికి నేను చేసిన దానికి డిఫరెన్స్. మీరు చేస్తే దాన్ని ఓ 2 గంటలు చేసుకుంటారు, నేను చేస్తే 2 నిమిషాలు 20 సెకండ్స్లో అలా చెప్పేస్తా. ఆ డిఫరెన్స్ మీకు అర్థం కావాలి కాబట్టి నన్ను ఎక్కువ మీరు డిస్ట్రాక్ట్ చేయకండి. నేను కూడా మంచినే కదా, ఈజీగా అవుతా డిస్ట్రాక్ట్. ఫోకస్ ఇయర్ రండి. హేయ్, ఇలా ఉంది డెరివేటివ్ ఏమవుతుందో చూడు. డెరివేటివ్ కట్టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వై, చైన్ రూల్ 1 ఇంటూ y ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 0. ఇది మరి 0 అవుతుంది కదా, ఇది నాట్ 0 కదా, కాబట్టి ఇది 0 కదా. సో డివై బై డిఎక్స్ ఇస్ మైనస్ వై బై ఎక్స్. ఎంతమందికి అర్థమైంది? ఫంక్షన్ కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ లాగా ఉంటే డెరివేటివ్ ఆల్వేస్ మైనస్ వై బై ఎక్స్. క్లియర్ డియర్? నౌ నెక్స్ట్ దానికి వెళ్దాం. దీనికి వెళ్ళి చెప్పండి, దీనికి వెళ్ళి చెప్పండి, దీనికి ఏమవుతుంది చెప్పు. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వై ఇంటూ వై పవర్ ఎన్ ఇంటూ చెప్పాలి ఎం ఇంటూ ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ వై పవర్ ఎన్ ప్లస్ ఎక్స్ పవర్ ఎం ఇంటూ ఎన్ ఇంటూ వై పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ వై డాష్ ఈక్వల్ టు 0. సో వై డాష్ ఈస్, వై డాష్ ఈస్ చెప్పు డివై బై డిఎక్స్, దట్స్ కాల్డ్ వై డాష్ ఈస్. ఇది మొత్తం ఆడిపోద్దా, మైనస్ ఎం వై బై ఎన్ ఎక్స్ ఎక్కిందమ్మా, మైనస్ ఎం వై బై ఎన్ ఎక్స్, మైనస్ ఎం వై బై ఎన్ ఎక్స్. ఆ మిగతా 2 మీరే చేస్తారా? త్వరగా చేయండి, త్వరగా చేసి చెప్పాలి. వెరీ సింపుల్ కదా, దీనికి ఏమొస్తుంది? యుబై రూల్, యుబై రూలే కదా. వై ఇంటూ సారీ డివై బిడి ఫస్ట్ది వై డాష్ కదా, వై డాష్ ఇంటూ ఎక్స్ అంతే కదరా. నేను చెప్పనా, వై డాష్ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇంటూ 1/x² ఈక్వల్ టు 0. అప్పుడు ఆన్సర్, ఆన్సర్ ఎక్స్ బై వై. అదేనా వచ్చింది, ఎక్స్ బై వై, వై బై ఎక్స్, వై బై ఎక్స్, వై బై ఎక్స్, వై బై ఎక్స్. దీనికి దీనికి 1 ఇంటూ y మైనస్ వై డాష్ ఇంటూ, వై డాష్ ఇంటూ ఎక్స్. సో అగైన్ వై బై ఎక్స్. ఇదిగో 4 ఫార్ములాలు ఇక్కడ ఉన్నాయి, ఫంక్షన్ దాని డెరివేటివ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫంక్షన్ దాని డెరివేటివ్, ఫంక్షన్ దాని డెరివేటివ్ వచ్చిందా? ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఇది ఎలా ఉందో తెలుసా? అరే మొత్తాన్ని విను, జాగ్రత్తగా విను, మొత్తాన్ని ఎక్స్ వై క్యూబ్ తో డివైడ్ చేయండి. డివైడ్ ఎవ్రీథింగ్ ఎక్స్ వై క్యూబ్, ఇటువైపు ఉంది కదా, దీంతో డివైడ్ చేయి. అప్పుడు ఏం మిగిలింది చెప్పు, ఎక్స్ బై వై హోల్ క్యూబ్ ప్లస్ 7 ఎక్స్ బై వై
y square gan. X x gan x by y. Plus 9 y by x equal to 24. Ekena. Is it right? దీన్ని నేను ఇంకా కావాలనుకుంటే 9 by x by y రాసుకుంటా. క్లియర్ డియర్? నౌ దిస్ టోటల్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఇస్ ఈక్వల్ టు హౌమచ్? 24. అంటే కాన్స్టెంట్ ఇది. అరే ఇలా ఉన్నప్పుడు డివై బై డిఎక్స్ ఏం నేర్చుకున్నాం రా? వై బై ఎక్స్. ఎంతమందికి అర్థమైంది? పెచ్చ లాజిక్ ఇది. ఎక్కినాడేనా? మామూలు లాజిక్ కాదు అది. అంత ఈజీగా అందరికి అర్థం కాదు. ముందు ఇచ్చిన క్వశ్చన్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ బై వై. ఇదిగో బ్యాక్ వెళ్ళు, అక్కడ లిస్ట్ చెప్పుకున్నామా? ఎక్స్ బై వై ఉంటే ఏముంది? ఫోర్త్ వన్ వై బై ఎక్స్. వై బై ఎక్స్ ఉన్నా, వై బై ఎక్స్ ఇంటూ ఉంటే మైనస్ వై బై ఎక్స్. సింపుల్, రెండింటికి వై బై ఎక్స్ లే ఉన్నాయి. ఇంటూ ఉన్నప్పుడు మైనస్ వై బై ఎక్స్. అదే ఎంఓ అట్లా ఉంటే మైనస్ ఎం వై బై ఎన్ ఎక్స్. చెప్పా, వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఏం చేద్దామో తెలుసా? సేమ్ లాజిక్. అరే బాబు, సేమ్ లాజిక్. ఎక్స్ ని బయటికి గింటేస్తున్నా, ఎక్స్ ని బయటికి తీసేయి. తీస్తే ఏమని చెప్పండి? వెన్ ఐ టేక్ ఎక్స్ అవుట్ వాట్ ఐ విల్ గెట్? ఐ విల్ గెట్ ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ 1 ప్లస్ వై బై ఎక్స్ హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్. క్లియరా? అరే ఇందులో ఉంటే ఎక్స్ పవర్ ఎం కట్ చేయొచ్చుగా. సో దిస్ గాయ్ విల్ బికమ్ 1 ప్లస్ వై బై ఎక్స్ హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ మైనస్ వై బై ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు 0. హూ ఇస్ దిస్ గాయ్? ఎఫ్ ఆఫ్ వై బై ఎ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై బై ఎక్స్ రా, ఈక్వల్ టు 0. డెరివేటివ్ ఇస్ వై బై ఎక్స్. ఆప్షన్ డి. ఆప్షన్ డి. ఏ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ అయితే ఆన్సర్ ఏం చెప్పుకున్నాం ఇందాక? వై బై ఎక్స్ కదా. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. షలై ఇకినా మీరు నోట్స్లు రివెంజ్ చేయకపోతే ఎట్ ద ఎండ్ నన్ను తిట్టుకుంటారు. రామారావు సార్ మ్యాథ్స్ ఏం చెప్పు నేను రాలేదంటారు. మీరు రివిజన్ చేస్తే లైఫ్ లాంగ్ రామారావు సార్ గుర్తుండిపోతాడు. సో మై రిక్వెస్ట్, రివైజ్ ద నోట్స్ బాబా. నన్ను గుర్తుపెట్టుకోవడం కోసం కాదు, నీకు మంచి సీట్ రావడం కోసం. చెబా, ఓరియా 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 ఓరియా. ఎక్స్ పవర్ ఎం ఎన్ పవర్ ఎన్ ఎంత? ఎం ప్లస్ ఎన్ ఎన్ ఎంత? 1 ప్లస్ 1 ఎన్ఎస్ 2. ఎంతమందికి అర్థమైంది ఎన్ 2 అని? ఎక్కడి నుండి వచ్చారు? అందరూ అడవి నుండి వచ్చినట్టున్నారు. అయ్యా దీన్ని బిడ్డారు, అది ఇదేగా మెయిన్. పవర్ ఎంత ఉంది? ఎం ప్లస్ ఎన్. పవర్ ఎం పవర్ ఎన్ వెళ్ళి అక్కడికి. ఎక్స్ పవర్ ఎంత? 1. వైకి పవర్ ఎంత? 1. 1 ప్లస్ 1
టూ అదే గౌడ్ అడిగింది, డెరివేటివ్ ఏమి ఇచ్చిండు, వై బై ఎక్స్ అన్నాడు కదా, ఎక్కిందా పండుగ చేసుకో. యో 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 చూస్తానికి కొండలాగుంది రో, కొండ బండ ఏంద్రాది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఇస్ ఈక్వల్ కాన్స్టాంట్. అరే ఫంక్షన్ ఎక్స్ వై లో ఉందా, ఫంక్షన్ ఎక్స్ వై లో ఉందా, సో ఏం చెప్పాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఇస్ ఫైవ్, ఫైవ్ అంటే కాన్స్టెంట్ ఆన్సర్ మైనస్ ఎక్స్ బై వై బై ఎక్స్, ఇందాక అదే వచ్చిన మైనస్ వై బై ఎక్స్ ఆప్షన్ వన్ ఇకనా. ఎవడరా వీడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వైక్వల్ కాన్స్టెంటేగా మైనస్, ఇంతకు ఆడెవడో తెలుసా బామర్ది, రెక్టాంగులర్ హైపర్ బోలా, దట్ గా ఇదే రెక్టాంగులర్ హైపర్ బోలారా తెలీదా, ఓర్ని అది కూడా ఛాయిసా, పిచ్చెక్కిస్తున్నారా. ఆన్సర్ ఈజ్ మైనస్ వై బై ఎక్స్. బా ఏం చేయొచ్చు చెప్పన, ఎక్స్ స్క్వేర్ ని బయటికి గెంటేసి, యో ఎక్స్ స్క్వేర్ ని బయటికి గెంటేసి, కాస్ ఇన్వర్స్ వన్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ ఏ అంటే కాన్స్టెంట్, అంటే ఫంక్షన్ ఏమైందో తెలుసా, వన్ వై బై ఎక్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఆన్సర్ ఏజ్ y by x. ఎక్కడ ఉంది ఆప్షన్ త్రీ, ఆప్షన్ త్రీ లేదా మామూలు మెథడ్ చేద్దామా, కాస్ ఇన్వర్స్ ఈజ్ వన్ బై అండర్ మైనస్ వన్ బై అండర్ రూట్, ఇక మీరు భజన చేయాలి ఒక గంట కూర్చొని. అయ్యో అయ్యో వై బై ఎక్సే కదరా, ఇందా నేర్చుకున్నారుగా ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్, గుర్తుందా ఆన్సర్ ఈజ్ వై బై ఎక్స్ ఆప్షన్ వన్. నోట్ అని పెట్టి కొన్ని క్వశ్చన్లు ఇస్తాను రాయండి, త్వర త్వరగా రాయండి, అంటే కొన్ని న్యూ క్వశ్చన్స్ రీసెంట్ గా అడిగిన డిఫరెంట్ మెయిన్స్ అండ్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఇవి నీట్ గా రాయండి. క్వశ్చన్ నెంబర్ వన్, క్వశ్చన్ నెంబర్ వన్ ఇఫ్ ఇఫ్ వై ఇస్ ఈక్వల్ ఎక్స్ రే జాగ్రత్తగా రాయండి, రీసెంట్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఇవి, వై ఇస్ ఈక్వల్ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై వై దెన్ దెన్ డివై బై డిఎక్స్ ఎట్ వన్ కామా టూ ఈస్ డాష్, ఆన్సర్ ఈజ్ టూ. సో ఇలాంటి వాటికి ఇదేంటి అసలు ఇంతకి ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్, అరే వై బై ఎక్స్ ఈక్వల్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై వై కదా, దాని ఏం రాయొచ్చు సైన్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై వై బై ఎక్స్ రాయొచ్చు కదా, సో దిస్ గాయ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వై బై ఎక్స్ కదా, క్లియరా
వై బై ఎక్స్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏంటి? డివై బై ఎక్స్ ఇస్ వై బై ఎక్స్ ఎట్ వాట్? వన్ కామా టూ. సో ఆన్సర్ ఇస్ టూ బై వన్. ఇట్స్ టూ, ఇట్స్ టూ. ఎక్కిందా? రాసారా? సార్ రాంబాబు గారు నమస్తే, చెప్పాలి. దొరికినాయండి. అవునా, ఉంటానండి, క్యాంపస్లోనే ఉంటాను, 8:39 దాకా ఉంటాను. రండి సార్, రండి, ప్లీజ్ కమ్. అరే నాన్న, అయిపోయిందా? షలై ఇంకా 2-3 క్వశ్చన్లు ఉన్నాయి, రాయండి నోట్ లేదా క్వశ్చన్ రాయండి. ఈ ఒక్క క్వశ్చన్ చెప్పండి, విల్ మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఇఫ్ ఇఫ్ ఎక్స్ పవర్ 21 ఇంటూ వై ప్లస్ ఎక్స్ పవర్ 7 ఇంటూ వై పవర్ 15 ప్లస్ ఎక్స్ పవర్ 8 ఇంటూ వై పవర్ 14 ప్లస్ ఎక్స్ ఇంటూ వై పవర్ 21 ఇస్ ఈక్వల్ 24 ఇంటూ ఎక్స్ పవర్ 22 ప్లస్ వై పవర్ 22. దెన్ డివై బై డిఎక్స్ ఎట్ 1, 2 ఈస్ డాష్. వాట్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్. యు నో దిస్ ఈస్ పీపుల్ విల్ కిల్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దిస్. హే, ఇక్కడ లాజిక్ కూడా గుర్తుపెట్టుకోవాలి. పవర్ 22, పవర్ 22, పవర్ 22, పవర్ 22, పవర్ 22. ఇట్స్ ఏ ఫంక్షన్ ఆఫ్, ఇట్స్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, కానీ హోమోజీనియస్ ఫంక్షన్ అంటాం. యూ టేక్ వై పవర్ 22 అవుట్. ఇందాక క్వశ్చన్ చేసాం, డివైడ్ చేసాం ఎక్స్ వై క్యూబ్ తోటి. అలానే ఇటువైపు ఉన్నది ఏదో ఒక దాన్ని డివైడ్ చేయి. ఐఎమ్ టేకింగ్ వై పవర్ 22 అవుట్. When I take y power 22 out, ra, this guy will become x by y whole power 21 ga? X by y whole power 7 ga? X by y whole power 8 ga? X by y whole power 22 ga? So together this guy is becoming a function of f of xy is constant. When I have f of xy is constant, what is my answer is y by x at what? 1 comma 2. I hope all of you got it. 2 by 1, it's what? 2 units. And man kaptam ayinde. Most beautiful point, Rabai. Take it down. లాస్ట్ 5 మినిట్స్, టైం అయిపోయింది. సగం క్వశ్చన్లు కూడా అవలే మీకు తెలుసో లేదో. ఏంట్రా చెప్పనా లేదా? టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ షార్ట్ కట్ చెప్పనా? డైరెక్ట్ గా చూసి చెప్పొచ్చు ఈ క్వశ్చన్ని. ఎవడు వదలడు ఈ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఎగ్జామ్లు ఇస్తే ఒక్కడు వదలడు. ఒక్కడ కూడా ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో ఇస్తే వదలరా నాకు తెలుసుగా.
కానీ మనం డైరెక్ట్ గా చాలా స్మార్ట్ గా స్పీడ్ గా చేయొచ్చు. లాజిక్ చెప్తాను, ట్రై టు అండర్స్టాండ్ ద లాజిక్. నోట్ అని బెటర్ అయింది. నాట్ 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 వై ఇస్ ఈక్వల్ ఏ ఇంటూ సమ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి బై సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సమ్ డి అని ఉంది. అర్థమైందా? దిస్ ఈజ్ నథింగ్ బట్ డివై బై డిఎక్స్ ఈజ్ డెట్ ఆఫ్ ఏబిసిడి ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై సి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వైర్. ఇక్కడ షార్ట్ కట్, కెన్ యూ సే ద షార్ట్ కట్ ఈజ్ డివై బై డిఎక్స్ ఈజ్ స్పెల్ ఇట్ డివై బై డిఎక్స్ ఈజ్ డెట్ ఆఫ్ ఏబిసిడి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై C into F of X plus D whole square means denominator whole square. Clear, dear? Look here very carefully. Who is our F of X is? This guy is our F of X. Yanta 1, B, C, D. So F dash of 0. Direct ga 0 adugutunnadu. Sare 0 pettadam, kangaru ledu. Mundu derivative gattu. Derivative anta? Delta of 1. 2, 3, minus 5 into sine of the derivative cos 2x, sorry, cos x square plus 1 into 2x by ఏదో ఏదో వచ్చింది, కానీ x 0 కాబట్టి ఇక్కడ 0 పడితే మామా ఇదంతా కలిపితే 0. టూర్ పెట్టో తిరగండి, దండం పెట్టండి. సైన్ కి డెరివేటివ్ కాస్ కదరా, వచ్చారా సార్? మీకోసం జ్యూస్ తెప్పించా. రైట్, హ్యావ్ యు గాట్ ఇట్ సార్? 2 మినిట్స్ వస్తాను, అయిపోయింది. మా పిల్లలు మంచి ఫామ్లో ఉన్నారు, అంతే కదరా, ఫామ్లో ఉన్నప్పుడే బ్యాటింగ్ చేయాలి. రైట్, ఈ క్యాండిడేట్లంతా కరోనా బ్యాచ్ వాళ్ళరా, మీకు సింగిల్ మీనింగ్ లో ఏదో అర్థం కాదుగా. ఆల్రైట్, డివై బై డిఎక్స్ ఇస్ చాలు చూడు డెట్ ఆఫ్ 3 ఏబి 2 వన్ మైనస్ 5 ఇంటూ కాస్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ బై యో. ఐ హోప్ యు గాట్ ఇట్. ఎక్కినట్టేనా? అర్థమైందా లాజిక్? షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ వన్? చెప్ప డైరెక్ట్ గా. ఓ అమ్మా ఇక్కడ చూడమ్మా, 3, 8, -7, 9, 1 by x denominator whole square. Clear? ప్రపంచం ఇన్ఫైనైట్ లా కనపడితే ఒక డ్రాప్ తీసి పక్కన పడేయాలి, తెలిసిన మెథడే కదా ఇది. సో వెన్ యూ సీ దిస్ టైప్ ఆఫ్ ఆల్ బుల్షిట్ యూ కెన్ టేక్ దిస్ యాజ్ అగైన్ వై. So y is equal to under root sine square x plus y. Y square minus y equal to sine square x. Or else you can take minus equal to 0 derivative. 2y minus 1 y dash is equal to sine square derivative. 2 sine x cos x. Clear, dear? So the answer is y dash is sine 2x by 2y minus 1. ఎక్కుతుందా? దిస్ ఇస్ కాల్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్ ఓన్లీ. ఫంక్షన్ విచ్ కంటైన్స్ బోత్ ఎక్స్ అండ్ వై. క్లియర్? సేమ్ ఇన్ఫైనైట్ వర్క్ కనపడితే ఏం చేయాలి? వై ఇస్ ఈక్వల్ ఎక్స్ పవర్ వై. అప్లై లాగ్, లాగ్ వై ఇస్ వై లాగ్ x. You know the way. Product rule. A log y derivative 1 by y is equal
y into 1 by x dy by dx into log x. Take it, send it. Same story. Hey, be careful. X plus 1 by x kada, x plus 1 by x, x plus 1 by x, y, symmetry adi. So y is equal to x plus 1 by y. Simplify, implicit, get the answer. Em vastadi chudu ikkada, y square is equal to xy plus 1, y square minus xy minus 1 equal to 0. Dy by x formula gurtunda, dy by dx is nothing but minus f dash of x by f dash of y minus 0 minus y minus 0 by chabo 2y minus x. Cut chaste y by 2y minus x. Entamandiki ardhamainde? Clear. Shall I move to the next one now? Next one is chudu 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 bandaga undi. 10 times derivative adugutunnadu. One time derivative kaadu. F 10, f dash and 1 time, f double dash and 2 time, f 10 and 10 times derivative. We will see that in tomorrow's class. Chale, malla ippudu cheppesanu anko, samajam dabbaki. Evening batch vallu, thoraga legavali, ekkadekkadu unnaru, unnara? Go that side, quick. Hey, andaru okkesari elladdu, first evening batch vallu ellavandi. Evening batch, please go that side. Right, the answer is not zero. Inka undra. Rep nechukundam. Avalega?